శ్రీకాకుళం నుంచి కళ్యాణి గారు అడుగుతున్నారు సంధ్యాదీపం యొక్క విశిష్టత ఏమిటి సంధ్యాదీపం అనేటటువంటి మాటని సాధారణంగా మనం సాయంకాలం పెట్టే దీపానికే వాడుతూ ఉన్నాం కానీ నిజం చెప్పాలంటే ఉభయ సంధ్యల్లో పెట్టే దీపానికి చెప్పాలి ఉభయ సంధ్యలు అంటే ఉదయం సాయంత్రం ఉదయాన్నేమో ఉషసంధ్య లేక ప్రాతసంధ్య అంటారు సాయంకాలాన్నేమో అసుర సంధ్య అనేటటువంటి పేరుతో పిలుస్తాం మనం అటువంటి సమయంలో దీపాలు పెట్టడంలో ఉద్దేశం ఏంటి అసలు సంధ్య అంటే ఏంటి సంధికాలం పగలు వెళ్ళి రాత్రి వచ్చేది సాయం సంధ్య రాత్రి వెళ్ళి పగలు వచ్చేటటువంటి ఉదయ సంధ్య ఆ రెండిటికి సంధికాలం చూడండి ఆ సమయంలో ఆంగ్లంలో కూడా దీని ట్విలైట్ అంటాం అవును అంటే కొద్దిగా ట్విలైట్ రెండు రకాల దీపం ఇటు వెలుగుందా అంటే లేదని చెప్పడానికి లేదు చదువుదామా అంటే అక్షరాలు పూర్తిగా కనపడవు మామూలుగా బయట ఉంటే మనం 24 గంటలు తలుపులు వేసేసుకొని విద్యుత్ దీపాలు వెలిగించుకునే ఇంటి గురించి కాదు చెప్పేది సో ఆ విధంగా ఉండేటటువంటి ఆ సమయంలో దీపం పెట్టడం అన్నది చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది కారణం ఏమిటంటే సూర్యుడు జగచ్చక్షువు అన్నారు లోకానికంతా కన్ను అంతే కాకుండా ఎప్పుడూ కూడా వెలుగుని ఇచ్చేటటువంటి వాడు అటువంటి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ సూర్య కాంతి ఏం చేసాడట అయ్యో నేను ఉండని నేను లేకపోతే ఈ జీవులకు వెలుగెట్లా అని చెప్పి ఆయన సవిత్రేణ సూర్యుడి చేత ఎందులో అంటే అగ్నిలో ఉంచబడిందట ఆ వెలుగు నే లేకపోతే లోకంలో జీవులందరూ చీకట్లో మగ్గిపోతారు అహుతాసన హుతాసనుడు అంటే అగ్నిదేవుడు అగ్నిదేవుల్లో ఆయన యొక్క తేజస్సును పెట్టి మళ్ళీ నేను ఉదయించే వరకు లోకంలో ఉన్నటువంటి వారందరికీ నువ్వు వెలుగును ప్రసాదిస్తూ ఉండమని చెప్పడం జరిగిందట అందువల్ల ఇంకా సూర్యుడు పూర్తిగా అస్తమించకుండా ఆ వెలుగు పూర్తిగా మాయం కాకుండా ఉండేటటువంటి సమయంలో దీపాన్ని గనక పెట్టినట్టయితే అది చాలా బాగుంటుంది అదేవిధంగా ఉదయం కూడా ఇంకా సూర్యుడు రావడానికన్నా ముందే రాత్రంతా మనం ఇల్లంతా దీపాలు వెలిగించుకోం కదా ఏదో పడగ గదుల్లో చిన్న దీపం ముచ్చమంత దీపం పెట్టుకుంటాం అంతకన్నా ఎక్కువే ఉండదు అట్లాంటిది రాత్రంతా అలా ఉన్నది వస్తున్నావు కదయ్యా నువ్వు మా మీద దయతో నువ్వు రాత్రి మాకు వెలుగునిచ్చి వెళ్ళావు నీకు మేము ఇచ్చేది ఏమిటంటే ఈ దీపంతో నీకు స్వాగతం చెప్తున్నాము అని ఉదయ సంధ్యలో దీపం వెలిగిస్తాం సూర్యుడు ఉంటేనే మనసు మేలుకుంటుంది ఆత్మ మేలుకుంటుంది సూర్యుడు ఉంటేనే లోక వ్యవహారం నడుస్తుంది మనకున్న శక్తికంతా కేంద్ర స్థానం సూర్యుడే కనుక అటువంటి సూర్యుణ్ణి ఉపాసన చేసే చాలా మార్గాలు ఉన్నాయి కదా సంధ్యోపాసన మొదలైనవి వాటిల్లో ఒకానొకటి ఈ సంధ్యాదీపం పెట్టడం అందులో ఈ సంధ్యాదీపం అన్నటువంటి పదాన్ని మనం సాయం సంధ్యకే ఎక్కువగా ఉపయోగించడం చూస్తూ ఉన్నాం సంధ్యాదీపం పెట్టండి సంధ్యాదీపం పెట్టండి అంటారు అంటే సాయం సంధ్యనే ఉద్దేశం ఎందుకు ఆ సమయంలో పెట్టమంటారంటే ఉదయం కన్నా కూడా సాయంత్రం వెలుగుపోయి చీకటి వస్తూ ఉండే సమయంలో మనసు చికాగ్గా ఉంటుంది చూడండి చంటిపిల్లలు ఇంట్లో ఉంటే ఏడిచే టైం అది ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళకి బాధ పెరిగే సమయం అది అటువంటి సమయంలో అంతా కూడా ప్రశాంతంగా ఉండడానికి భగవంతుణ్ణి ధ్యానం చేయమంటారు అంతేకాకుండా ఆ సమయంలో ఒక 14 నిమిషాల పాటు అంతరిక్షంలో తథాస్తు దేవతలు తిరుగుతారు ఆ సమయంలో ఏదనుకున్నా వాళ్ళు తథాస్తు అంటూ ఉంటారట ఇక్కడ జరిగిపోతూ ఉంటాయి మరి మనం మామూలు మనుషులం కదమ్మా మనకు అనేక రకాలైన దురాలోచనలు ఉంటాయి అవతల వాళ్ళు మనం పలకరిస్తే అది మాటల్లో కూడా అనువాదం అవుతాయి ఆలోచనలన్నీ నువ్వు చెడ్డ మాటల నోట్లోంచి వస్తూ ఉంటాయి ఇవన్నీ వాళ్ళకైనా మనకైనా అవ్వకుండా ఉండాలి అంటే ఆ సమయంలో కాసేపు మనస్సుని మరోవైపు పెట్టుకోవడం మంచిది అంతే కదా అందుకని అన్నిటికన్నా తేలికైనటువంటి సౌకర్యవంతమైనటువంటి సులభమైనటువంటి పద్ధతి భగవంతుణ్ణి ధ్యానించటం ఎలాగో ఆ సమయంలో దీపం పెడతారు కనుక దీపం పెట్టి దేవుడి దగ్గర కూర్చుని కాసేపు ఓ 15 నిమిషాలు అంటే అక్కడ వాళ్ళు 14 అన్నారు మా 15-20 నిమిషాలు భగవద్ ధ్యానంలో కనుక ఉన్నట్టయితే అన్నీ కూడా శుభాలే జరుగుతాయి అని చెప్తారు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ సంధ్యాదీపం అన్నది అందులో అసుర సంధ్య వేళ దీపం పెట్టడం
చాలా